భీమసేన సేవాదళ దళిత బహుజన ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కారంచేడు మృతువీరులకు 38వ వర్ధంతి సందర్భంగా అమరవీరులకు ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో బహుజన ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టాలను తెచ్చి దళితులను ఇబ్బందులు పెట్టాలనే ఆలోచనలో చేస్తుందని వాటిని వెంటనే మానుకోవాలని అన్నారు. దళితులపై మారణ హోమం జరిగినటువంటి రోజు ఇప్పటికీ 38 సంవత్సరాలు పూర్తయిపోయింది. ఆ రోజు ఎన్టీ రామారావు ప్రభుత్వం అనేక కార్యక్రమాల్లో ప్రజలను ముందుకు తీసుకెళ్తూ ఉన్నటువంటి ప్రభుత్వం మాదిగల మీద దాడి జరిగింది. కారంచేడులో అక్కడ చెరువులో మంచినీళ్ళు తీసుకొని చెరువులో అక్కడ ఉన్నటువంటి భూస్వాములు గేదెలను తోలి కడుగుతామన్న క్రమంలో అయ్యా ఈ మంచినీళ్ళు ఈ విధంగా కడగటం మంచిది కాదు అన్నందుకు అప్పటికే కొద్ది గొప్ప చైతన్యమైనటువంటి యువకులు ప్రశ్నిస్తామన్న క్రమంలో దీన్ని నలుసుగా చూసుకొని మళ్ళీ ప్రశ్నిస్తారా అని చెప్పేసి ఒక్కసారిగా చుట్టుపక్కల గ్రామాల మొత్తం కూడా పోగేసుకొని వచ్చి పల్లి మీద దాడి చేసి నరమేధం చేశారు. ఆరుగురిని చంపేశారు. ఆ యొక్క కార్యక్రమంలో ఆ యొక్క ప్రజల మొత్తం చీరాల చేరుకున్నప్పుడు ఆసుపత్రిలో చేరినప్పుడు కత్తి పద్మారావు గారికి ఆరోగ్యం బాగోక అక్కడే చీరాల్లో హాస్పిటల్ చేర్పిస్తే ఆ టైంలో వీళ్ళంతా చెలించిపోయి ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా ఆ రోజున ఆయన హేతులకు వాళ్ళ సాక్షిగా నేను ఒకటే మాట చెప్తా ఉన్నా. మాలమహనాడు తరఫున నేను ఒకటే శబ్దం చేస్తా ఉన్నా. 2024లో మాలలో మధ్యలో ఏకమయ్యి రాజ్యాంగం పొందిన పరిచినట్టుగా అధికారం మేము చేతిలో తీసుకోబోతూనే ఉన్నాం. మీ వల్ల మేము ఇప్పుడు నష్టమైంది చాలు. వైసీపీ టీడీపీ ఒకటే హెచ్చరిక చేస్తూ ఉన్నాం. కమ్మారెడ్డి పరిపాలన మేము ఆపుతాం. అది మాలామాదిగల సాధ్యమైతేనే తెలిపేరు చేసుకుంటూ ఇటువంటి దాడులను మేము ఖండించుకుంటూ అధికారంగా ముందుకెళ్తాం, రాజ్యాంగపరంగా ముందుకెళ్తామని తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను చెప్పి. ఆదిపంచకుల దురహంకారులు వాళ్ళ యొక్క వాళ్ళు చేసినటువంటి అరాచకాన్ని ప్రశ్నించినందుకే ఈ కారంచేడు దాడి జరిగింది. అయితే ఒక దళితులు కూడా మనం ఒకటి గుర్తుంచుకోవాలి. స్వతంత్రం వచ్చినప్పుడు ఇప్పటి వరకు కూడా ఆధిపత్య అగ్రకుల పార్టీలకే ఓట్లేసి మరి అటువంటి అధికారాన్ని మరి పునరుద్ధరిస్తామన్నారు. మరి ఎవరైతే దాడి చేశారో, ఎవరైతే అత్యాచారాలు చేస్తున్నారో, ఎవరైతే మరి వీళ్ళ మీద దాడులు చేస్తారో వాళ్ళని వాళ్ళకే ఓట్లేసి గెలిపించి మరి అధికారం కట్టబెట్టిన దుర్దశ ఈ రోజున ఉంది. అది దళితులు